అరే ఏంట్రా ఇది, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కొట్టండి. తెలంగాణ టెట్ 2024కి సంబంధించి మనకి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏప్రిల్ లేదంటే మేలో మనకి టెట్ నిర్వహించే అవకాశం అయితే ఉందన్నమాట. రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను నిర్వహించాలని సర్కార్ అయితే భావిస్తుంది. ఈ మేరకు ఏప్రిల్ లేదంటే మేలో పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే ప్రతిపాదనలు రెడీ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనకి టీచర్ ప్రమోషన్లో టెట్ క్వాలిఫై అయితే తప్పనిసరి. సో దాంతో వారికి ఇబ్బంది లేకుండా మనకి సమ్మర్ సెలవుల్లో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు అయితే భావిస్తున్నారన్నమాట. మనకి రాష్ట్రంలో చివరిసారిగా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 15వ తారీఖున టెట్ ఎగ్జామ్ అయితే నిర్వహించారన్నమాట. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో మెగా డిఎస్సీ అంశం అయితే మనకి తెర మీదకి అయితే రావడం జరిగింది. మనకి లాస్ట్ సర్కార్ అంటే మనకి తెలంగాణ సర్కార్ వాళ్ళు ఆల్రెడీ డిఎస్సీ రిలీజ్ చేశారు. మనకి నోటిఫికేషన్లో మరికొన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ వాళ్ళు అయితే భావిస్తున్నారన్నమాట. ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇటీవల మనకి టెట్ గురించి అండ్ అలాగే మెగా డిఎస్సి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక మీటింగ్ అనేది జరిగిందన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే సాధ్యమైన త్వరగా వీటిని నిర్వహించాలని అధికారులు అయితే ఆయన ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకి ముందుగా టెట్ పెట్టాలని ఆఫీసర్లు అయితే భావిస్తారన్నమాట. ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లు కూడా హాజరైతే కాబోతారన్నమాట. వారందరిని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ అయితే రావాల్సింది. ఒకసారి మెయిన్గా ఈ వీడియోలో మెయిన్ పాయింట్స్ అయితే చెప్తాను. ప్రస్తుతం మనకి ఈరోజు ఉన్న అప్డేట్ ప్రకారం ఏప్రిల్ లేదంటే మేలో టెట్ నిర్వహించాలని అధికారులు అయితే భావిస్తున్నారన్నమాట. ప్రపోజల్స్ కూడా రెడీ అయితే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మనకి టీచర్లు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్ష పెట్టాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నమాట. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద మీటింగ్ పెట్టి ఎంత త్వరగా నిర్వహిస్తే అంత మంచిదని చెప్పడం జరిగింది. ఫస్ట్ టెట్ పెడతారు, తర్వాత మెగా డిఎస్ అయితే పెడతారన్నమాట.